హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా మేము అలాస్కా ట్రిప్ వెళ్ళాం. దాని సమ్మరీ ఒక క్విక్ వీడియోలో చేస్తున్నాం. డే 1 మటనుస్కా గ్లేషియర్ టూర్ కు వెళ్ళాం. అందులో ఏంటంటే మనం గ్లేషియర్ మీద నడుస్తాం. ఒక 20 మినిట్స్ రాక్స్ మీద నడిచి తర్వాత గ్లేషియర్ మీద 20 మైల్స్ ఉంది గ్లేషియర్, దీని మీద నడిచాం. చాలా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ గ్లేషియర్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ రేర్ మెమరీస్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్స్ దట్ ఈస్ అవైలబుల్ టు వాక్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ప్యూర్ గ్లేషియర్ వాటర్ తాగారు. చిన్న వాటర్ఫాల్ హైక్తో ఆ డే కంప్లీట్ చేశాం. సెకండ్ డే ఒక చిన్న ఫ్లైట్ తీసుకుని మౌంటైన్స్ మధ్యలో ఫ్లై అయ్యాం. అది ఫ్లై అయ్యి గ్లేషియర్ మీద ల్యాండ్ అయ్యాం. డెనాలి మౌంటైన్స్ మధ్యన వెళ్తున్నాం. డెనాలి మౌంటైన్ అనేది మౌంట్ ఎవరెస్ట్ తర్వాత బేస్ లెవెల్ నుంచి కౌంట్ చేస్తే సెకండ్ హైయెస్ట్ పీక్. ఇది 9000 ఫీట్ మీద ల్యాండ్ చేశారు. స్నోలో ల్యాండ్ అయింది ప్లేన్. ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ 15 మినిట్స్ ఉంచాడు. పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. స్నోతోని వాటితోని ఆడుకుంటారు. అలాస్కాని లాస్ట్ ఫ్రంటియర్ అంటారు. అంటే ఒక్కసారన్నా సరే అది చూడాలి అని. ఈ రోజు హైక్ కి ఒక అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ మనకు జాయిన్ అయ్యింది. ఫస్ట్ 2 డేస్ బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. థర్డ్ డే గర్డ్వుడ్ అనే ఒక సిటీకి వెళ్ళాం. అక్కడ ట్రామ్ ఎక్కాం. ట్రామ్ ఎక్కి ఆల్ ది వే టు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ తీసుకెళ్ళింది ట్రామ్. అక్కడ బ్యూటిఫుల్ వ్యూస్, ఆ రిసార్ట్ అంతా కవర్ అవుతూ మంచు కొండల మధ్యన పైకి వెళ్ళాం. అక్కడ ఆ ట్రామ్ బయటకు వచ్చి ఆ పైన టాప్ ఆఫ్ ద మౌంటైన్ మీద కొంతసేపు టైం స్పెండ్ చేశాం. మా ట్రిప్ ఇంత ఎంజాయ్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వెదర్ ఈ 4-5 డేస్ చాలా బాగుంది. ఇంకొకటి, అలాస్కాలో సమ్మర్ లో చీకటి పడదు అసలు. రాత్రి 12 గంటలకి కొంచెం చీకటి పడుతుంది. మళ్ళీ ఒక 2-3 గంటలు పోయాక తెల్లవారిపోతుంది. డే 4 డాగ్ స్లెడింగ్, అంటే ఒక 14 కుక్కలు ఒక క్యారేజ్ ని, ఆ క్యారేజ్ లో మనం 8 మంది దాకా కూర్చుంటాం. ఒక 14 డాగ్స్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్తాయి, క్యారీ చేస్తాయి, ఫాస్ట్ గా రన్ చేస్తాయి. ఈ డాగ్ సెడ్డింగ్ అనేది, ఈ డాగ్స్ అది చాలా పాపులర్ డాగ్స్. ఇవి అలాస్కన్ హస్కీస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఫాస్టెస్ట్ డాగ్స్, హై ఎండ్యూరెన్స్ ఉన్న డాగ్స్. ఇవి రేస్ లో పాల్గొనే డాగ్స్. వింటర్ టైంలో స్నో మీద పరిగెట్టే డాగ్స్ ఇవి. ఆ రేస్ లో ఒక ఇంచుమించు 950 మైల్స్ పరిగెడతాయి. 8 నుంచి 15 రోజుల మధ్యలో ఉంటుంది ఆ రేస్, ఆగకుండా పరిగెడతాయి. ఇది సమ్మర్ లో ఇలాగ మనకి టూరిస్ట్ కి ఈ ప్రాక్టీస్ కోసం ఈ డాగ్ సెడ్డింగ్ చేస్తూ ఉంటారు. డాగ్ సెడ్డింగ్ అయ్యాక డాగ్స్ తో కాసేపు పెట్ చేయించారు వాటిని. అది బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇందులో ఈ బ్లాక్ డాగ్ ఏదైతే ఉందో దాని పేరు కెవ్లార్. అది ప్రస్తుతానికి వరల్డ్ ఛాంపియన్. పిల్లలందరినీ అడిగితే మీ ఫేవరెట్ యాక్టివిటీ ఏంటంటే అందరూ డాగ్ సెడ్డింగ్ అని చెప్పారు. సూవర్డ్ అనే సిటీలో వెరీ పాపులర్ గ్లేషియర్ క్రూజ్ స్టార్ట్ చేశాం. ఇందులో ఈ క్రూజ్ గ్లేషియర్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లి అక్కడ ప్రాసెస్ లో చాలా వేల్స్, చాలా యానిమల్స్ ని చూసాం. బెలుగా వేల్స్, ఆర్కస్, హంపాక్ వేల్స్, సీ లయన్స్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ని చూసాం. దాని తర్వాత లోయల్ క్యానియన్ అనే ప్లేస్ లో హైక్ చేసాం. ఇది నేను చేసిన హైక్స్ అన్నిటిలోని ఇప్పటికొచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డే 5 రివర్ ఫ్లోట్, అంటే ఒక చిన్న ట్యూబ్ లాంటి దాని మీద ఒక 10 మంది మనం పెట్టి ఆ రివర్ మీద వదిలేస్తారు. మనతో పాటు ఒక మనిషి ఉంటాడు. సో అది కూడా బాగా మెమరబుల్. ఇది నార్త్ అమెరికాలోనే అతిపెద్ద టనల్. విటియర్ అన్న ఊర్లో ఉంది. ఇది 12 మైళ్ళు. తర్వాత అలాస్కా జూకి వెళ్ళాం. ఇది అలాస్కాలో బిగ్గెస్ట్ జూ. పోలార్ బేర్ అయితే కనబడలేదు, కానీ జంట స్నో లెపర్డ్స్ ని చూసాం, డిఫరెంట్ కయోటీస్ ని చూసాం, టైగర్స్ ని చూసాం, వుల్ఫ్స్ లంచ్ చేస్తుంటుంటే అది చూసాం, గ్రిజ్లీ బేర్ కి అయితే హాయ్ చెప్పాం. మంచి క్వాలిటీ టైం జూలో స్పెండ్ చేశాం. డే 6 ట్రైన్ రైడ్ తీసుకున్నాం. యాంకరేజ్ నుంచి ఫెయిర్ బ్యాంక్స్ వరకు త్రూ ద మౌంటైన్స్. ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ సీనిక్ ట్రైన్ జర్నీస్ అంటారు.
సో 12 అవర్స్ ఉంటుంది అది. మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే నైట్కి 8 చేరతాం. సో ఇది కూడా బాగా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. D7 తెనాలి నేషనల్ పార్క్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది తెనాలి నేషనల్ పార్క్ అనేది లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ది యుఎస్. 6 మిలియన్ ఏకర్స్ ఈ పార్క్, అంత పెద్దది, ఆల్మోస్ట్ 600 మైల్స్. ఇందులో చాలా రకమైన యానిమల్స్ ఉంటాయి, చూసాం కూడా మేము. మూజెస్ మాకు లిటరల్గా ఒక ఫ్యూ ఫీట్ పక్కనే మూజెస్ ఉన్నాయి. గ్రిజ్లీ బేర్స్, డాల్ షీప్, క్యారబోజు అని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. వెదర్ కూడా బాగుంది. D8 నార్త్ పోల్ అనే ఒక చిన్న సిటీకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. దీన్ని హోమ్ ఆఫ్ ద శాంటాక్లాస్ అంటారు. అక్కడ శాంటాక్లాస్తో మంచి వీడియోస్, ఇంటరాక్షన్, ఇషాకి దియాకి అయింది, బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఒక రెయిన్డీర్ ర్యాంచ్కి వెళ్ళాం. అక్కడ చాలా రెయిన్డీర్స్, ఒక 20 దాకా రెయిన్డీర్స్తో వాటితో పరిగెట్టడం, వాటిని పెట్ చేయటం చేశాం. ఈ రెయిన్డీర్స్కి యునిక్ హార్న్స్ ఉంటాయి, వాటిని యాంట్లర్స్ అంటారు. ఆ ఇంటరాక్షన్ కూడా చాలా ఎంజాయ్ చేశాం. ఫైనల్గా గోల్డ్ ప్యానింగ్ అనే యాక్టివిటీతో ముగించాం. గోల్డ్ని మనమే మైన్ చేసుకుంటాం అనమాట. దీంతో మా అలాస్కా ట్రిప్ కంప్లీట్ అయింది. France and Australia. Italy and South Africa. Tanzania, Kenya, Australia. Libya and Russia. It's Libya and Russia. Down!